పెన్షన్ల తొలగింపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జనసేన నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సామాజిక పెన్షన్లు భాగమైన వృద్ధులు, వికలాంగులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకి రాష్ట్ర వ్యాప్తంగా 400,000 మందికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏమయ్యా అంటే, మీకు పెన్షన్ ఎందుకు ఖర్చు చేయకూడదో తెలపాలా, మీరు వివరణ ఇవ్వాలని. గత 10-15 ఏళ్లుగా అందరు పెన్షన్ పొందుతా ఉన్నారు. ఈరోజు వీళ్ళకి పెన్షన్లు ఇవ్వలేక రాష్ట్రం ఆర్థికంగా దివాలా దిశలో పయనిస్తున్న తరుణంలో ఈ పెన్షన్ పథకాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా కొంతమంది తీసేయాలని చెప్పి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పానికి వచ్చింది. ఈ సంకల్పంలో భాగంగానే సుమారు 400,000 మందికి పెన్షన్లు తీసేది జరిగింది. కొందరు మహిళలకి మీకు 1,000 ఎకరాల పొలాలు ఉన్నాయి కాబట్టి మీ పెన్షన్లు ఎంత ఇవ్వకూడదు చెప్పాలని చెప్పి నోటీసులు ఇచ్చారంట. నిజమే, 1,000 ఎకరాల పొలాలు ఉంటాయంటే ఆ పొలాలు ఎక్కడ చూపించి వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది కదా.